గత 3-4 రోజుల నుంచి విజయవాడ వేదికగా జరుగుతున్న రాజకీయాలను కనుక మనం గమనిస్తే, ఒకవైపేమో ఎంపీ కేసీనేని అని వర్సెస్ మిగిలిన విజయవాడ తెలుగుదేశం పార్టీ నాయకులుగా వాళ్ళ రగడ జరుగుతూ ఉంది. కేసీనేని అని అయితే చివరికి చంద్రబాబు నాయుడు గారిని కూడా క్వశ్చన్ చేసే విధంగా కూడా తాను స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు. ఈ రాజకీయం ఇలా నడుస్తూ ఉంటే మరోవైపు విజయవాడలో మరో హాట్ టాపిక్ ఏంటి అంటే అమ్మవారి, కనకదుర్గ అమ్మవారి దేవస్థానంలో ఏసీబీ సోదాలు. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, కంటిన్యూస్గా 3 రోజులు పైగానే జరిగాయి ఏసీబీ సోదాలు. గుంటూరు విజయవాడకు చెందినటువంటి దగ్గర 30 మంది అధికారులు ఈ సోదాల్లో పాల్గొన్నారు. ఇది యాక్చువల్గా హాట్ టాపిక్ కూడా. కారణం ఏంటి అంటే కనకదుర్గ అమ్మవారిలో ఎప్పటి నుంచో కనుక ఆరోపణలు, కొన్ని ఫిర్యాదులు వస్తున్నాయి అక్కడ పనిచేసే వాళ్ళ మీద అని. ఆ ఫిర్యాదుల మీద ప్రభుత్వం అనేది ఇప్పుడు తీవ్రంగా స్పందిస్తుంది అని. అవినీతి జరిగితే మేమెవరిని కనుక ఉపేక్షించాం, ఏసీబీకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చాము అని చెప్పి తాజాగా దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కూడా స్పందిస్తే, మరోవైపు ప్రతిపక్ష అనుకూల మీడియా మాత్రం ఇవి అసలు వెల్లంపల్లి శ్రీనివాస్ గారి టార్గెట్గానే ఈ ఏసీబీ సోదాలు జరుగుతూ ఉన్నాయి అని, తనకు అనుకూలమైన ఈవోను తెప్పించుకున్న తర్వాత అక్కడ అన్ని పనులుగానే తానే చక్కబెడుతూ ఉన్నారు అని, ఈ కొబ్బరికాయల కాంట్రాక్ట్కి సంబంధించి అది కూడా వెల్లంపల్లి గారికే ఉంది అని చెప్పి ఇటు ప్రతిపక్ష మీడియా మాత్రం మంత్రి గారి మీదే విమర్శలు చేస్తూ ఉంది. బోట్ ఇక్కడ ఏసీబీ సోదాలు మాత్రం ప్రధానంగా అమ్మవారి ఆ దర్శనాలకు సంబంధించి జరిగే పైరవీలు రిలేటెడ్ అయిన హుండీల లెక్కింపుల్లో చేతివాటాలు ప్రదర్శించడం దగ్గర నుంచి కూడా మొదలు పెట్టేసి ఏవైనా ఉత్సవాలు జరిగినప్పుడు వాటికి ఇచ్చే టెండర్ల రిలేటెడ్, సరకుల కొనుగోళ్లకు సంబంధించి ఆ కొనుగోళ్లలో నాణ్యత, నీలాలు తల వెంట్రుకలు ఇచ్చే ఆ కాంట్రాక్టు రిలేటెడు, కొన్ని అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తుల రిలేటెడు, వాళ్ళకి ఇచ్చే జీతాలు రిలేటెడు, అంతర్గత బదిలీలో జరుగుతున్నటువంటి పైరవీల దగ్గర నుంచి ఇలా ప్రతి విషయాన్ని కూడా ఏసీబీ చాలా కూలంకుషంగా చెక్ చేస్తుంది. చివరికి ఈవో స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తామని చెప్పి ఏసీబీ అయితే మీడియాకు లీకులు అయితే ఇస్తూ ఉన్నారు. సో మరి ఈ మొత్తం అంతా కనుక ఏసీబీ ఈ సర్చెస్ అయిపోయిన తర్వాత, ఒక విధంగా వాళ్ళ ప్రాథమిక విచారణ లాంటిది అయిపోయిన తర్వాత, వాళ్ళైతే ప్రభుత్వానికి ఒక నివేదిక అయితే ఖచ్చితంగా ఇస్తారు. మరి నివేదిక ఇచ్చిన తర్వాత ఇక్కడ జరుగుతున్న అవినీతికి అంతటికీ కానీ కారణం ఎవరు అని చెప్పి ఏసీబీ తేలుస్తుందా? లేకపోతే ఇప్పుడు ఎన్నికల ముందు కాబట్టి అమ్మవారి గుళ్ళో జరుగుతున్నటువంటి ఆ అవినీతి రిలేటెడ్ ప్రభుత్వం సీరియస్గా ఉంది అని చెప్పి ఆ దాన్ని చెప్పుకొని దాన్ని ఇక్కడితో వదిలేస్తుందా అన్నది అయితే వేచి చూడాలి. కానీ బట్ ఒకటైతే ఫ్యాక్టు, అమ్మవారి గుడి ప్లస్ అమ్మవారి ప్రాంగణంలో ఎటువంటి అవినీతికి తావు లేకుండా కొందరు బరి తెగించకుండా అక్కడ అమ్మవారి దర్శనం దగ్గర నుంచి మొదలుపెట్టినా గనక ఆ సరుకుల కొనుగోలు దగ్గర నుంచి ప్రతిదీ కూడా క్వాలిటీతో మెయింటైన్ చేసుకుంటూ పారదర్శకంగా ఉండాలి అని చెప్పి భక్తులైతే అందరూ కోరుకుంటూ ఉన్నారు. బట్ ఈ విమర్శలకు గత ప్రభుత్వం కూడా ఏమీ ఈ విమర్శల మీద దృష్టి పెట్టలేదు. ఇంకటి ఇంకొకటి కూడా ఏంటి అంటే, ఇప్పుడు ఏసీబీ గత ప్రభుత్వం అభివృద్ధి పేరిట ఖర్చు పెట్టినటువంటి 54 కోట్లకు సంబంధించి ఆ పనులు, ఆ బిల్లులు, ఆ టెండర్లను కూడా పరిశీలిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. మరి చివరికి ఆ గత ప్రభుత్వ హయాంలో నిర్ణయాలను కనుక తోడి అప్పుడు తప్పులకు కూడా కారణమైన వాళ్ళను శిక్షించే విధంగా వీళ్ళు ఏమైనా ముందుకెళ్తారా? ఇవన్నీ కనుక ఇంట్రెస్టింగే, ఖచ్చితంగా వేచి చూడాల్సిందే. వీళ్ళు తదుపరి ఏమైనా కనుక ప్రభుత్వానికి ఎలాంటి రిపోర్ట్ ఇస్తారు, ఆ ప్రభుత్వం అనేది వీళ్ళకు ఫర్దర్ ఇంకేమైనా చర్యలు తీసుకోవడం కోసం ఎంతవరకు అనుమతిస్తుంది, ఓవరాల్గా వీళ్ళు ఏమైనా తేలుస్తారా తేల్చరా అనేది అయితే చూద్దాం.